मीनाक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुలకు వార ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. వృషభ రాశి. ఈ రాశి వారు భావ వ్యక్తీకరణ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి అభివృద్ధికి అవకాశాలు బాగుంటాయి, వాటిని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీ రాజమాతంగి అయిన మహా నిమంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించినప్పటికీ కొంత ఆలోచనతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తుంది. ఎక్కువ ప్రయోజనాలు వస్తున్నాయనే భావనతో కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడం ఉత్తమం కాదు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసి ఉంటుంది. తాత్కాలిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో ముందుకు వేయాల్సిన అవసరం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో అనుభవజ్ఞ సలహాలు మీకు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహార విషయాల్లో నియమాలను పాటించడం శ్రేయస్కరము. క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఇతరులు మీరు చేసిన పొరపాట్లను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ ఆలోచన విధానాలను మార్పు చేసుకునే ప్రయత్నం చేయడం ద్వారా సమస్యలను అధిగమించగలుగుతారు. చేసే ప్రతి పనిలోనూ కూడా సమస్యలను పరిష్కరించడానికి మీరు చేసే ప్రయత్నము మంచి ఫలితాన్ని ఇస్తుంది, గుర్తింపును సాధించి పెడుతుంది. గౌరవ సంబంధమైన వ్యవహారాల్లో కొంత జాగ్రత్తతో వ్యవహరించడము, స్వార్థానికి ప్రాధాన్యం లేకుండా ప్రవర్తించవలసిన అవసరము కనిపిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అప్పు చేసి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేసేవారు ఎక్కువ పెట్టుబడులకి సిద్ధపడడం మంచిది కాదు, తగిన జాగ్రత్తలతో వ్యవహరించాలి. స్థిర చరాస్తుల విషయాల్లో విక్రయాల విషయంలో ఎక్కువ శ్రద్ధ జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తుంది. మోసాలకు సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించాలి. సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహానే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే వస్తువులు తరచుగా కనిపించకపోవడము, వస్తువులు పోతూ ఉండడము వంటివి ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ పోయిన వస్తువులు తిరిగి దొరకడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహానే మంత్రం చేసుకోవడం మంచిది. ఈ వారం విశేషాలను పరిశీలిద్దాం. 8వ తారీఖు క్షీరవ్రత ఆరంభము, అలాగే గజలక్ష్మి వ్రతము, దశాదిత్య వ్రతము, ఇవి 3 విశేషమైనవి. అలాగే 9వ తారీఖున ఏకాదశి వ్రతము, అంటే ముందు రోజున దశమి నాడు వ్రతం ప్రారంభమవుతుంది. ద్వాదశి పాలనతో వ్రతం పూర్తవుతుంది. ఉప్పు పప్పు తినకూడదు అనేది ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య నియమం. అలాగే మనకి క్షీరవ్రత ప్రారంభం కూడా ముందు రోజు జరిగింది కాబట్టి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, ఈ 2 మూర్తులకు కూడా పాలతో అభిషేకం చేయడము, ఎక్కువ సమయాన్ని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణతో వెచ్చించడము, అలాగే నారాయణ మంత్రంతో విశేషంగా రోజంతా కూడా సమయాన్ని వెచ్చించడము మంచి ఫలితాన్ని ఇస్తుంది. అటు తర్వాత 10వ తారీఖు ఈ రోజున వామన జయంతి, అలాగే ప్రదోష పూజ ఉన్నాయి. అటు కాక విశేషించి 10వ తారీఖున శ్రవణ ద్వాదశి అంటారు. ఈ ద్వాదశి రోజున స్నానము, దానము, అలాగే ఉపవాసము విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. అయితే ద్వాదశి ఘడియలు 10వ తారీఖున రాత్రి దాకా ఉన్నాయి కాబట్టి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి పాలన చేయడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. 11వ తారీఖున ప్రదోష పూజ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. 12వ తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. ఈ అనంత చతుర్దశి నాడు అనంత వ్రతం చేసుకోవడం అనేది విశేషమైన ఫలితాన్ని ఇచ్చేది. అనంత వ్రత కథ వినడము, అలాగే చదవడము మంచి ఫలితాన్ని ఇస్తాయి. 13వ తారీఖున వట సావిత్రి వ్రతం అనేది విశేషము, అలాగే భార్గవరాక వ్రతమని, పూర్ణిమ హోమమని, పూర్ణిమ పూజ అని విశేషంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఉపవాసముతోను ఉపవాసం లేకుండా కూడా చేయడానికి అవకాశం ఉన్న వ్రతంగా మనం గుర్తించవచ్చు. 14వ తారీఖు ఈ రోజున మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. మహాలయ పక్షాలు పితృపక్షాలను కూడా అంటారు. ఈ పక్షాల్లో పితృదేవతలకు విశేషంగా మనం తర్పణాలు ఇవ్వడము, అలాగే శ్రాద్ధ కార్యక్రమాలు చేయడము అనేది పితృదేవతల యొక్క అనుగ్రహానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈ రోజుతో మనకి యతులకు, సన్యాసులకు చాతుర్మాస్య వ్రతం అనేది పూర్తవుతోంది. వారి యొక్క దర్శనం చేసుకోవడము విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు చెప్పిన వాటిలో త్రిదినాత్మక బటసావిత్రి వ్రతం యొక్క పారణ, అంటే ఉపవాసం చేసిన వారు ఈరోజు పారణ చేస్తారు. ఈ పారణతో ఆ సావిత్రి వ్రతం అనేది ఈరోజు పూర్తవుతుంది. ఈ విశేషమైన అంశాలను మనం సద్వినియోగం చేసుకుందాము. ఈ వారం వార ఫలితాలను పరిశీలిద్దాం.